కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. షబీర్ అలీపై ఆయనకు అంత కోపం ఉందా అంటూ మండిపడ్డారు. సిద్దిపేట సిరిసిల్లలో పోటీ చేయకుండా కామారెడ్డిలోనే ఎందుకు పోటీ చేస్తున్నారని నిలదీశారు. కామారెడ్డిలో కేసీఆర్కు పోటీగా షబీర్ అలీ ఉంటారని, ఆయనకు తామంతా అండగా ఉండి గెలిపించుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. చంద్రశేఖరరావు సిట్టింగ్లందరికీ సీట్లని చాలా వేదికలలో మాట్లాడాడు. సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వలేదు. ఆయన గజ్వేల్కే పరిమితం కావాలని పారిపోతాడని నేను ముందే చెప్పిన. కామారెడ్డికి పారిపోతాడని చెప్పిన కదా, చెప్పినా ఇలా కామారెడ్డికి పారిపోయాడు కదా. ఇప్పుడు ఆయన నిజంగా పారిపోదలుచుకుంటే చింతమాడుకు ఉంది కదా, అంటే ఈయన రంగు తెలుసుకోవాల్సి చీల్చి చింతగడతాడని చింతమాడుక ఉన్న సిద్దిపేట కోలేదా, లేకపోతే సిరిసిల్ల కోతే కొడుకుకు టికెట్ ఆపాల్సి వస్తుంది అని చెప్పి సిరిసిల్ల కోలేదా? ఏడికోలే, ఎందుకు పోలే? ఇలా కామారెడ్డికి ఎందుకు పోయాను అంటే షబీర్ అలీ గారి మీద నీకు ఏమైనా కక్ష ఉందా, కోపం ఉందా? నాకంటే సీనియర్ అనుభవజ్ఞుడు, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అన్ని రకాల అనుభవజ్ఞుడైన షబీర్ అలీ గారు వారి మీద పోటీ చేస్తారు. డెఫినెట్గా అక్కడ మేమందరం నిలబడి వారి పక్కన నిలబడి కేసీఆర్ను ఓడిస్తాం.